హలో అండి, నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్ఆర్వై ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఇది కడక్నాథ్ కోడి. ఒకరోజు మార్నింగ్ ఏమైందో తెలియదు, కానీ షెడ్లోకి వెళ్ళేసరికి వీటిలో దర్శనం ఇచ్చింది కోడి. ఏమైందని పట్టుకొని చూస్తే ఇట్లా కాళ్ళు చచ్చిపడిపోయింది అనమాట. ప్రాబ్లం అయితే నాకు తెలియదు ఎందుకు అట్లయిందనేది. అందుకని నేను దాన్ని వీడియో తీసుకొని వెటరనరీ షాప్కి వెళ్ళిన వెళ్ళినప్పుడు నాకైతే ఇది ఇంజెక్షన్ అయితే ఇచ్చారు. ట్రైబీవెట్ ఇంజెక్షన్, 30 ml క్వాంటిటీ, విటమిన్ B1, B6 అండ్ B12 అనమాట. ఇది ఇంజెక్షన్ వచ్చేసి మీకు పైన కనిపిస్తుంది కదా, ఐఎం అండ్ ఐవి యూజ్ ఓన్లీ. అంటే ఐఎం అంటే ఇంట్రా మాస్కులర్, ఐవి అంటే ఇంట్రా వీనస్ అనమాట. అంటే మస్కులర్ అంటే ఓన్లీ కండరానికి మాత్రమే వేస్తారనమాట ఇంజెక్షను. ఈ వీనస్ అంటే నరం ఉంటుంది కదా, సిరలు అంటారు, ఆ నరానికి ఇచ్చేదన్నమాట. సో ఇది రెండింటికి ఉందంటే మనం కండరానికి ఇచ్చుకోవచ్చు, అట్లనే నరానికి కూడా ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. ఈ నరానికి ఇవ్వాలంటే కొంచెం అందరూ ఇవ్వలేరు అది, ఎందుకంటే మనము నరం ఎక్కడుందో ఐడెంటిఫై చేసి కరెక్ట్గా పర్టికులర్ ప్లేస్లోనే ఇవ్వాలన్నమాట. అదే కండరానికి అయితే మనము పెద్దగా అనుభవం లేకపోయినా కానీ ఇవ్వచ్చు. సో అందుకని నేను, నాకు ఇది కండరానికి కూడా ఇచ్చిన అనుభవం లేదు, అందుకోసం నేను ఏం చేసానంటే మనం ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదురైనా కూడా మనకు కవర్ అయ్యేటట్టు ఏం చేసానంటే దాంతోపాటుగా నేను ఈ సిరప్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది ఓరల్ సొల్యూషన్. ఇంజెక్షన్ అయితే కొంచెం ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటుంది, కానీ అయినా కూడా మనకు ఇవ్వడం అంత అలవాటు లేదు కాబట్టి ఏంటంటే సిరప్ తీసుకున్న దానికోసం అనేసి. అందుకని నేను మార్నింగ్ ఇంజెక్షన్ ఇస్తే ఈవినింగ్ సిరప్ పోసి ఇట్లా 3 డేస్ పోసిన వరుసగా, మార్నింగ్ ఈవినింగ్ ఇట్లా పోసిన తర్వాతకి చూస్తారు కదా ప్రస్తుతం అయితే కోడి ఇప్పుడు ఈ కండిషన్ ఉంది, హెల్త్ కండిషన్ అంటే మునుపటితో పోల్చినప్పుడు నాకైతే కొంచెం చూస్తారు కదా మీకు వీడియోలో కొంచెం రికవర్ అయింది. ఇది ఇక రికవర్ అయినా కన్నా కొంచెం హోప్స్ అనిపించినాయి. ఇట్లా నెక్స్ట్ కంటిన్యూషన్ చేసిన 5 డేస్ వరకు కంటిన్యూ చేసిన. చేసిన తర్వాతకి చూడరి నిలబడేది కదా, ఇప్పుడు నిలబడే తనదానంగా నిలబడుతుంది, కొంచెం అటుగా తిరుగుతుంది. చూడండి బయట వదిలిన షెడ్లోకి కనపడుతుంది కదా ఈ బ్లాక్ కోడి, చాలా రికవర్ అయింది. అందరికీ ఇది తగ్గుతుంది, ఇది వాడడానికి నేను చెప్పాను, కానీ నాకైతే నేను వాడిన మంది ఇది అయితే దీని సింటమ్స్, ఈ సింటమ్స్ నేను వాడిన మంది అయితే ఇప్పుడు చూపించిన కదా, అది వాడినప్పుడు నాకు రిజల్ట్ అయితే ఇట్లా ఉంది. సో అందరికి ఇట్లా ఉంటుంది అనేసి ఇది వాడండి, తగ్గుతుందని మాత్రం నేను రికమెండ్ చేయను. కాకపోతే నేను నాకు రికవర్ కాలేదు ఈ మంది వాడడం వల్ల. నాకైతే ఈ సొల్యూషన్ ఉన్నదానికి రిజల్ట్ అయితే చాలా మార్పు వచ్చింది. వీటిని కంటిన్యూషన్ అయితే మనం ఇంజెక్షన్ చేస్తుండాలి.